త్రిపుల్ ఆర్కు ఆస్కార్క్ ఎంట్రీ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ దక్కుతుందని చాలామంది అనుకున్నాం ఆశపడ్డాం ఇదే మన తెలుగు సినిమా వెస్ట్రన్ క్రిటిక్స్ కూడా ఈ సినిమాను పట్ల పాజిటివ్ రీగా రెస్పాండ్ అయ్యారు అందువల్ల మోస్ట్ స్పెక్యులేటెడ్ మూవీ ఏంటంటే త్రిపుల్ ఆర్ కానీ త్రిపుల్ ఆర్ కాకుండా గుజరాతీ ఫిలిం చెలో షో ఆస్కార్కి ఎంపికైంది సో చెల్లో షో సినిమా ఆస్కార్ అవార్డుకు అర్హత లేదు అని నేనేమనను ఎందుకంటే నేను ఆ సినిమా చూడలేదు సినిమాలో నేను స్పెషలిస్ట్ కూడా కాదు గనక అది గుజరాతీ సినిమా అయినంత మాత్రాన మనమేం దాన్ని తక్కువ చేసి చూడకూడదు ఇది మన భారతీయ సినిమా అయినా సినిమాకు భాష లేదు ఆ మాటకైతే భౌగోళిక సరిహద్దులు కూడా సినిమాకు ఉండవు హిందీ సినిమాలకు కూడా పాకిస్తాన్లో చాలా హూజ్లీ పాపులర్ హాలీవుడ్ సినిమాలకు కూడా మన ఇండియాలో పాపులర్ సో అందువల్ల సినిమాను ఈ రకమైన సరిహద్దులతో మనం చూడకూడదు సో చెలో షో రేపు ఆస్కార్ అవార్డు వస్తే ఒక భారతీయుడిగా మనం గర్వపడతాం ఇట్స్ అ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ మనందరికీ కూడా కానీ ఎందుకు ఈ చర్చ జరుగుతోంది ఈ చర్చ కారణం చెలో షోను ఉద్దేశించి కాదు వాస్తవానికి ఈ సినిమా లాస్ట్ ఇయరే ఆస్కార్కు ఎంపిక కావాల్సి ఉండే కానీ రిలీజ్ విషయంలో అన్న అన్సర్టనిటీ సందిగ్ధత వల్ల ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక దానికి రాలేదు కానీ ఇప్పుడు రిలీజ్ అనేది అక్టోబర్లో డేట్ ఫైనల్ అయింది కనుక దానికి ఎంట్రీ వచ్చింది కానీ ఇది ఎందుకు ప్రశ్న అవుతుందంటే కాంటెక్స్ట్ ఉంది దీనికి తెలుగు రాష్ట్రాలకు రావాల్సినవి చాలా ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినవి గుజరాత్కు వెళ్ళిన సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సో ఈ ఎక్స్పీరియన్సెస్ నేపథ్యంలో చూసినప్పుడు సో ఆర్కు రావాల్సిన ఆస్కార్ ఎంట్రీ కాస్త గుజరాతీ సినిమాకి వెళ్ళిపోయింది హైదరాబాదులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాంప్రదాయ వైద్య కేంద్రం ఆయుష్ సెంటరు ఇక్కడ రావాలి ఆ మేరకు కేంద్ర మంత్రి నుంచి ప్రకటన కూడా వచ్చింది కానీ అది అది చూ అది చివరకు గుజరాత్లోని జామ్నగర్కి వెళ్ళిపోయింది తర్వాత కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ నేను చిన్నప్పటి నుంచి డిమాండ్ అది అది విభజన చట్టంలో కూడా పెట్టారు కానీ కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు కోచుల అవసరాలు అసలు వీటికి అంతా ప్రభుత్వాలు పెట్టే పరిస్థితులు కావు అన్నారు కానీ ఎలక్ట్రికల్ లోకమోటివ్ ఫ్యాక్టరీ గుజరాత్కి వెళ్ళిపోయింది మరి కోచుల ఫ్యాక్టరీ ఏమో మన తెలంగాణకి ఇవ్వమంటే ఇవ్వలేదు కానీ ఎలక్ట్రిక్ లోకమోటివ్ ఫ్యాక్టరీ గుజరాత్కి వెళ్ళిపోయింది మరి విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఉంది ఇప్పుడు కోచుల అవసరం లేదు కానీ ఇంజన్ల అవసరం ఉంది అందువల్ల ఇంజన్లు తయారు చేసే పరిశ్రమ మీకు ఇస్తామని అనాలి కదా కేంద్ర ప్రభుత్వం అనలేదు సో అది గుజరాత్కి వెళ్ళిపోయింది సో ఇలా మనకు గుజరాత్ ఇప్పుడు హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అని ఏర్పాటైంది చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపడం వల్ల అది ఇక్కడ ఏర్పాటైంది ప్రతిష్టాత్మకమైన కేంద్రం అంతర్జాతీయ న్యాయ వివాద పరిష్కార కేంద్రం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి ఈ ఈ ట్రిబ్యునల్కు సహకరించాలి కానీ ఇది చేయకపోగా ఈ ట్రిబ్యునల్ కాస్త ఇంకో దీనికో సవతిని కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఒక సవతిని తీసుకెళ్లి గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో కూడా పెట్టారు సో ఇలా వరుసగా తెలంగాణకు రావాల్సినవి గుజరాత్కు వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా ఓ ప్రశ్న ముందుకు వస్తుంది విజేంద్ర ప్రసాద్కు రాజ్యసభ సీట్ ఇచ్చారు కానీ కు మాత్రం ఆస్కార్ ఎంట్రీ లేకుండా చేశారు చేసి చెలో షోను ఆస్కార్ ఎంట్రీకి తీసుకెళ్లారని ఇప్పటికే మొన్న మోడీ ప్రభుత్వం పైన విమర్శ సో గుజరాత్కే అన్నీ వెళ్తాయి అని అది జింపింగ్ వచ్చిన ట్రంప్ వచ్చినా గుజరాత్కే వెళ్ళాలి అంతకుముందు అమెరికా అధ్యక్షుడు క్లింటన్ వస్తే హైదరాబాద్ వచ్చేవాడు సో ఇప్పుడు జింపింగ్ వచ్చిన ట్రంప్ వచ్చిన గుజరాత్కే వెళ్ళారు గుజరా కేంద్ర ప్రభుత్వంలో గుజరాతీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు లేదు గుజరాతీ గుజరాత్కు చెందిన ఐఏఎస్ అధికారులు ఇవాళ ప్రధానంగా కేంద్రంలో రాజ్యం వెళ్తున్నారు సర్దార్ పటేల్కి అత్యంత ఎత్తైన విగ్రహం గుజరాత్లోనే పెట్టారు కోర్స్ ఆయన గుజరాత్లో పుట్టాడు కథానచ్చి మరి హైదరాబాద్ను భారత యూనియన్లో విజయవంతంగా సర్దార్ పటేల్ కలిపారు అని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో సర్దార్ పటేల్ ఎత్తైన విగ్రహం హైదరాబాద్లో పెట్టాల్సి ఉండే పెడితే సర్దార్ పటేల్ చూడగో బా హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో కలిపారు అన్నది నెక్స్ట్ తరాల వరకు కూడా గుర్తుండేది కదా సో ఇలా ఒకటి కాదు నీకు ప్రతి అనేక ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మీ గుజరాత్కు వెళ్తున్నాయి ఈవెన్ గుజరాత్కు బా కేంద్ర మంత్రులు కూడా ఎక్కువ సందర్భాల్లో ఏ రాష్ట్రం పర్యటించారంటే గుజరాత్ రాష్ట్రంలోనే పర్యటిస్తారు సో ఇలా గుజరాత్కు ప్రత్యేకంగా గుజరాత్ పట్ల సానుకూలత తెలంగాణ పట్ల తెలుగు రాష్ట్రాల పట్ల వివక్ష ఉంది అన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఆస్కార్ ఎంట్రీ కూడా ఒక పొలిటికల్ క్వశ్చన్ను రేజ్ చేసింది